ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతి నమ శుభం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆరు ఆరు రెండు వేల ఇరవై ఒకటి నుండి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు జరుగు వార ఫలాలు తెలుసుకుందాము ముందుగా వృషభ రాశి వారి యొక్క వార ఫలాలు కృతికా నక్షత్రం మూడు పాదాలు రోహిణ రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం రెండు పాదాలు కలిపి రాశి కిందికి వర్తిస్తాయి వృషభ వారికి మీరు చేసే పనులలో అనే అనేక ఒత్తిడులకు లోనై నుండి ఇప్పుడే బయటపడుతూ మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి సోదర సౌక్యము కుటీర పరిశ్రమల అభివృద్ధి ఎలిమెంటరీ స్థాయిలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగంలో ఉన్నవారికి కూడాను వార ప్రారంభంలో వ్యతిరేకం వార మధ్యమం నుండి వారాంతం వరకు శుభ పరిణామాలను చవిచూస్తారు అలాగే మాతృ సౌక్యము ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సంతానం విషయంలో సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు వాళ్ళ అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది భక్తి పరంగా మంత్రపరంగా ఏదైనా శాంతులు చేసుకోవాలనుకునే వారికి మంత్ర సాధన చేసుకునే వారికి ఇటువంటి వారికి కూడా మంచి బలం చేకూరే సమయంగా ఇప్పుడు గోచరిస్తుంది శత్రు రుణ రోగ ఒత్తిడి తేరిపోనుంది జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ చేదోడు వాదోడు మీకు లభించి మంచి అభివృద్ధికి పునాది పడే అవకాశాలు మెండుగా గోచరిస్తున్నాయి మీకు అనుకోని కార్యభంగాలు కావచ్చు అనుకోని అనారోగ్య సమస్యలు క్రానికల్ డిసీజెస్ ఇన్సో ఎల్డర్స్ కానీ మీ కానీ ఇవన్నీ కూడా మధ్యమ స్థాయి ఫలితాలను సూచిస్తున్నాయి కాబట్టి దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి మీరు పాత్రులయ్యి గురువారం రోజు దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం చేయడం కానీ దత్తాత్రేయని గుడి దర్శనం చేసుకోవడం మూలంగా కానీ వీటికి సంబంధించిన పరిహారాలు మీకు మంచి ఎనర్జీని శక్తిని ఇవ్వగలుగుతాయి తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి మేషరాశి వృషభ రాశి వారికి తద్మూలంగా వాళ్ళ ఆశీర్వాదము సహకారము లభిస్తుంది దాయదులతో ఉన్నటువంటి ఒత్తిడిలన్నీ తొలగిపోతాయి కోర్టు వ్యవహారాలన్నీ సమస్య పోతాయి ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార నిమిత్తం మీరు చేసే దూర ప్రయాణాలు కావచ్చు ప్రయత్నాలు కావచ్చు అవుతాయి మీకు జీవిత భాగ జీవితంలో మీరు చేసే వృత్తికి మంచి లాభసాటైన అడుగులు ఇప్పుడిప్పుడు మంచిగా పడతాయి తద్వారా సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు అనుకోని లాభాలను కూడా మీరు ఇందులో చవి చూడగలుగుతారు శ్రమ తోర్చి ఖచ్చితంగా అందిపుచ్చుకొని అనుభవం లేక తెచ్చుకోగలుగుతారు ఆ శక్తి శ్రమ ఇవన్నీ మీకు ధీటుగా పెట్టగలిగే శక్తి సహకారము శక్తి మీకు సమకూరే అవకాశాలు ఇప్పుడు కలిసి వస్తాయి నిద్రాభంగాలు అనేటివి ఏవి మీకు ఈ వారం గోచరించట్లేదు వారం మధ్యమంలో కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి కొంచెం సుబ్రహ్మణ్య స్తోత్రాలు చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకుంటే ఈ చిన్న అవరోధం కూడా తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇకపోతే మీరు శుక్రవార నియమాలు శుక్రవారం రాహుకాలం పదిన్నర నుండి ఉదయం మన్నె పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని తెల్లని పువ్వులతోని అష్టోత్తరాలు సహస్రనామాలతో పూజించండి మేడి వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి అలాగే కృతికా నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి రోహిణి నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించండి మృగశిర నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి మీరు హిమకుంద మృణాలాభం దైత్యనం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని ఇరవై సార్లు పఠించడానికి ప్రయత్నించండి మీరు పృథ్వీ ముద్ర ఉంగరం వేలును బటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ రామేశ్వర ఈశ్వరాయ నమ అనే శ్వాస మీద ఐదు నిమిషాలు దృష్టి పెట్టి ధ్యానం చేయండి అలాగే మేడి వృక్షాన్ని వీలుంటే ఇంట్లో పెంచండి ఇంకా మీరు పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉందనుకున్న నిరుద్యోగులు కావచ్చు అనేక వర్గాలలో వాళ్ళు కావచ్చు కేజింబావు అలచందలు అంటారు బెబ్బర్లు అంటారు అలాగే తెల్లని వస్త్రాలను శుక్రవారం శుక్రహోరలో ప్రాతకాలంలో బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు శోభం